మోక్ష మార్గాన్ని టీవీ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు. మీరు మా కొరకు చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు బట్టి మేమంతా సంతోషిస్తున్నాం, ప్రభు మీద ఆధారపడుతున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో అంధకారంలో ఆశాకిరణం అన్నటువంటి ఈ కార్యక్రమం ముందుకు సాగిపోవటానికి మొదటిగా మా కొరకు ఎందరో ప్రార్థన చేస్తూ ఉన్నారు. భారంతో నా సంఘం విశ్వాసులు, తెలిసిన సేవకులు, తెలిసిన వాళ్ళందరూ కూడా, విశ్వాసులందరూ కూడా భారంతో ప్రార్థన చేయడం బట్టే ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురాగలుగుతున్నాం. అయితే దేవుని యొక్క ఉన్నతమైన బాహుబలమే మమ్మల్ని నడిపిస్తుంది తప్ప మా సొంత శక్తి కాదు, మా సొంత బలము కాదు, మా సొంత నీతి కాదు. దేవుని మీదనే ఆధారపడుతున్నాం. దేవుని కొరకు ఈ పరిచర్యలు మేము ముందుకు సాగిపోతున్నాం. కనుక మమ్మల్ని బలపరుస్తున్నటువంటి వారందరిని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ మరి ఆ కుటుంబాలను దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకోగలిగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మీకు కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రతినిత్యం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని, మరి ఫోన్ కాల్స్ ద్వారా, మీ యొక్క సలహాల ద్వారా, మీ మాటల ద్వారా ప్రార్థన అవసరతలను బట్టి మాకు తెలియజేస్తుండడం బట్టి మాకు అర్థమవుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా చాలామంది దీవించబడుతున్నారు, చాలామంది హెచ్చరించబడుతున్నారు, చాలామంది కట్టబడుతున్నారనే ఒక గొప్ప ఆనందంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కనుక ఈ కార్యక్రమం కొరకు మీరు దయచేసి ప్రతినిత్యము మీ ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో మేము ముందుకు సాగిపోవటానికి, ఆగిపోక ముందుకు సాగిపోయేటట్టుగా మీరు మీ ప్రార్థన అవసరతల్లో మీరు మమ్మల్ని ఎలా అడుగుతున్నారో మేము కూడా మా ప్రార్థన అవసరతను మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఆగిపోకుండా సాగిపోయేటట్టుగా మీ కుటుంబ ప్రార్థనలో ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి మొదటిగా మీకు, మీ కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా తన కృపచేత ఆదరించి, సంరక్షించి, కాపాడుతూ మరి తన ఉన్నతమైనటువంటి బాహుబలము చేత ఆదరించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ఈ నూతన సంవత్సరం యొక్క సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. మొదటి వచనంలో చెప్తున్న మాట ప్రకారం క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని నేను చూశాను. మనము గడిచిన సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా ఈ న్యూ ఇయర్కి మనం ఎంతో ఆశలతో, ఆర్భాటాలతో దేవుని సన్నిధిలో అడుగు పెడతాం. న్యూ ఇయర్ వస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ఎలాంటి స్థితిలో మనం గడపాలనో మనం చాలా ఆడంబరాలతో, ఆరాటంతో మనం ఉంటాం. నూతన సంవత్సరం వచ్చింది, మంచిగా మంచి ఉన్నతమైన స్థితిలో ఆశలతో మనం అడుగు పెట్టాలని ఆశపడతాం. అయితే ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకోవటానికి, ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకోవటానికి ప్రాముఖ్యంగా చాలామంది అనేక విధాలుగా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది మంచి ఆనందకరమైనటువంటి నృత్యాలతోనూ, ఆనందకరమైనటువంటి ఆ కేకల ఊలతోనూ మళ్ళీ ఆనందపడుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. ఎందుకోసం అనగా నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతూ ఉన్నాము. నూతన సంవత్సరము, పాత సంవత్సరాన్ని విడిచిపెడుతున్నాం, కొత్త సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నామని చెప్పి సంతోషంతో సంతోషిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క ఆలోచన ద్వారా నిద్ర మేలుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఉంటారు. క్రైస్తవులైతే దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థనతో దేవుని సన్నిధిలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి సంఘంలో కూడా దేవుని సన్నిధిలో గత సంవత్సరం చేసిన పాపదోషాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఆ ఎదురు చూపులతో ఆ నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి, ఆహ్వానించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే తింటూ త్రాగుతూ కేకలతోనూ ఊరలతోనూ మరి వీధులంపడి స్కూటర్ల మీద రేసింగ్ చేస్తూ యవన బిడ్డలు చాలామంది ఈ విషయాలలో మరి సంబరపడుతూ సంతోషపడుతూ ఉంటారు. అయితే అసలు నూతన సంవత్సరము అనగానేంటి, అసలు నూతనత్వం అంటే ఏమిటి అన్న విషయాలు మనం ఆలోచన చేయగలిగితే, అసలు నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునుపు మన పాత సంవత్సరాన్ని మనం గుర్తు చేసుకోవాలి. గతించిపోయిన సంవత్సరాన్ని, గతించిపోయిన నెలలను, గతించిపోయిన రోజులను, గతించిపోయినటువంటి సంఘటనలను మనం గుర్తు చేసుకోవాలి. అసలు నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం, బాగానే ఉంది. నూతన సంవత్సరం మనం చేరబోతున్నాం, బాగానే ఉంది. అయితే గతించిన సంవత్సరము, గతించిన సంవత్సరంలో నీ పరిస్థితి ఎలా ఉంది, నీ పాత జీవితంలో, పాత సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి నెమరు వేసుకోగలిగితే, అది చాలా
ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనగా పాతవి గతించెను సమస్తమును కొత్తవాయను. అయితే పాతవి గతించాలి అంటే ఏం చేయాలి? తాగేవాడు తాగుతూనే ఉంటే పాతవి గతించినట్టేనా? పాత సంవత్సరంలో తాగాడు, కొత్త సంవత్సరం అడుగు పెడుతూ కూడా తాగేస్తున్నాడు, కొత్త సంవత్సరం అడుగు పెట్టిన తర్వాత కూడా తాగేస్తున్నాడు. పాత సంవత్సరంలో చేసినటువంటి పనికిమాల కార్యక్రమాలు కొత్త సంవత్సరంలో కూడా చేస్తున్నాడు, అడుగు పెట్టిన తర్వాత కూడా చేస్తున్నాడు. పాత సంవత్సరంలో చేసినటువంటి అనేకమైన నీచ నికృష్టమైన జీవితాన్ని కొత్త సంవత్సరం అడుగు పెట్టిన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తూ ఉన్నాడు. అసలు ఏంటి క్రొత్త, ఏంటి పాత, ఏంటి? ఇది చాలామంది అర్థం చేసుకోలేక క్రొత్త అన్నటువంటి పదానికి నిర్వచనం లేకుండా అయిపోతూ ఉంది. క్రొత్త సంవత్సరంలో రోజులు మారినంత మాత్రాన, సంవత్సరం యొక్క సంఖ్య మారినంత మాత్రాన క్రొత్త కాదండి. క్రొత్త సంఖ్య మారినంత మాత్రాన అది కొత్తది కాదు. సంఖ్యతో పాటు నీ క్యారెక్టర్ మారాలి, సంఖ్యతో పాటు నీ ప్రవర్తన మారాలి, సంఖ్యతో పాటు నీ జీవన శైలి మారాలి, సంఖ్యతో పాటు నీ యొక్క నడవడిక మారాలి. నీ జీవితంలో అనేక ఉన్నతమైన ఆశలతో ముందుకు వెళ్ళాలి. అలా నువ్వు వెళ్ళగలిగినప్పుడే నువ్వు దేవుని యొక్క గొప్ప మేలును చూడగలవు. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్త వాయను, క్రొత్తవవుతున్నాయి. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవులుగా మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటి? గతించిన పాత సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉన్నది? గతించిన పాత సంవత్సరంలో నీ జీవితంలో నువ్వు ఏ పొరపాట్లు చేశావు? దేవునికి ఏమి వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నావు? దేవునికి ఏ విషయాలు నువ్వు తిరుగుబాటు చేసిన స్వభావంతో నడుచుకున్నావు? దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా, దేవుని వాక్యం నిన్ను అనేక విధాలుగా తట్టి లేపుతూ ఉన్నా, దేవుని మాటను లెక్క చేయకుండా బ్రతికేవేమో, దేవుని మాటను ధిక్కరించి బ్రతికేవేమో, దేవుని మాటను ఎదిరించావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో నువ్వు పాత సంవత్సరాన్ని విడిచి క్రొత్త సంవత్సరం అడుగు పెట్టే సమయంలో దేవాది దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నా పాత జీవితంలో నేను ఎన్నో తప్పిదాలు చేశాను, నా పాత జీవితంలో నేను ఎన్నో పాపాలు చేశాను, నా పాత జీవితంలో నేను ఎన్నో నీకు విరోధంగా పాపం, ఇదిగో పలానా పాపం పలానా తప్పు నేను చేశానయ్యా, నూతన సంవత్సరంలో నీకు అడుగు పెట్టబోతున్నాను, మరి నూతనత్వం నేను ఆయన పొందుకునేటట్టుగా చేయి, నూతనత్వం నేను ధరించుకునేటట్టుగా చేయండి. కేవలం సంవత్సరం మారడం కాదు ప్రభువా, నీతో నాకు కావలసిన సరి అయినటువంటి సంబంధం, అనుబంధం, భక్తి, విశ్వాసము నాకు కావాలి ప్రభువా అని చెప్పి దేవాది దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసుకోగలిగితే ఎంత మేలు. నీవు దేవాది దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు బిడ్డగా మార్చబడితే ఎంత మేలు. కనుక ప్రియదేవుని బిడ్డ, నీ స్థితిలో క్రొత్తది అన్నది ప్రాముఖ్యం కాదు, క్రొత్త సంవత్సరం అన్నది కాదు, కానీ క్రొత్త జీవితం ముఖ్యం. అయితే ఒక విశ్వాసికి క్రొత్త సంవత్సరం ఎప్పుడు, క్రొత్త జీవితం ఎప్పుడు అని ఆలోచన చేస్తే యోహాను గారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఆయన మార్గాన్ని సరళం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మం పొందండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు రాకముందు ఆయన చేస్తున్న బోధ, సర్వ మానవాళ్ళు పాపం విషయంలో మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి అని చెప్పి 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. బాప్తిస్మ యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్ము ప్రకటించుచుండెను. పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసు విషయమైన బాప్తిస్మము. ఏం కావాలి? మారు మనస్సు. మనస్సు మారిన తర్వాతనే నూతన జీవితము ప్రారంభమవుతుంది. నీ ఆలోచన పాపిష్టి ఆలోచనలు మార్చబడి పరిశుద్ధమైన ఆలోచనను నువ్వు ఎప్పుడు చేయగలుగుతావో అది నూతనత్వానికి నాంది పలుకుతుంది. నీ పాపిష్టి కార్యాలు నువ్వేవైతే చేస్తూ ఉన్నావో, ఏవి దేవునికి వ్యతిరేకమైన స్థితిలో నడుస్తున్నావో వాటి విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా బ్రతుకుతావో అది నూతనత్వం. ఇదిగో సమస్తమును పాతవి గతించెను సమస్తమును నూతన వాయను, క్రొత్త వాయను. నీ పాతవి స్థితి నశించిపోవాలి, గతించిపోవాలి. సంవత్సరం 2019 గడిచిపోయి 2020 వస్తూనే ఉంటుంది, నంబర్ వస్తూనే ఉంటుంది. నంబరు వచ్చినంత మాత్రాన ఆ ప్రయోజనమే నీ జీవితానికి కాదు. కానీ నీ జీవితానికి ఎప్పుడు ప్రయోజనము అని అంటే, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి,
ప్రభుకు ఇష్టంగా బ్రతికినప్పుడు, మారు మనసు విషయమే నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు, మారు మనసు విషయమే నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నప్పుడు, మారు మనసు విషయమే నీవు ప్రభు ఎదుట పశ్చాత్తాపడి నీ బ్రతుకును మార్చుకున్నప్పుడు నూతనంగా మార్చబడతావు. నూతన జీవం అంటే అది, నూతన జీవితం అది, దేవుడు కోరుకున్నటువంటి నూతన జీవితం అది. కనుక చాలామంది నూతన సంవత్సరం అని చెప్పి మనం ఏదో చేస్తున్నాం బాగానే ఉన్నాయి కానీ ఆర్భాటాలతో చేసుకుంటున్నాం. నూతన సంవత్సరం వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఆ జనవరి 1వ తారీఖునే అందరూ చెప్పుకుంటూ ఉంటారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఈ విధంగా పరిపరి విధాలుగా నీవు నూతన సంవత్సర శుభాకాంక్షలు నీ స్నేహితులకు, నీ ఫ్రెండ్స్కి, నీ తోటి వారికి, నీ కుటుంబీకులకు అందరికీ నువ్వు తెలియజేస్తూ ఉన్నావు, సంఘములు ఉన్న వారికి తెలియజేస్తూ ఉన్నావు. అయితే ప్రతి నిత్యము దేవుడిచ్చే ప్రతి గంట కూడా నూతనమైందే, దేవుడిచ్చే ప్రతి రోజు కూడా నూతనమైందే, దేవుడిచ్చే ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతి సెకండు కూడా నూతనమైందని మాత్రం మర్చిపోవద్దు. సంవత్సరం సంఖ్య కాదు ప్రాముఖ్యం, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నూతనమైంది. అయితే నూతనమైన ప్రతి సెకండ్లో నీ జీవితం నూతనంగానే, ప్రతి నిత్యము మారుతూనే ఉండాలి, నూతనంగానే ఉండాలి. నువ్వు ఎప్పుడు మాసిపోయి చింపిరి గొడవలతో ఉన్నట్టుగా కాకుండా నీ జీవితము పరిశుద్ధంగాను దగదగ మీరు సూర్యకాంతపు రాళ్ల వలె దగదగ మెరిచేటువంటి స్థితిలో నీ జీవితం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక నూతనత్వాన్ని పొందుకోవటానికి నీ జీవితంలో సరైనటువంటి స్థితిలో నువ్వు వెలిగించబడాలి. మారు మనసు విషయమైనటువంటి అనుభవ వాక్యమును యోహాను గారు ఆ యోర్దాను నదిలో ప్రకటిస్తున్నాడు. ఆ యోర్దాను నదిలో మీరు రక్షించబడండి, మారు మనసు పొందండి అని చెప్పి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కొంతమంది వచ్చి, అయ్యా ఇదిగో ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే నాకు బాప్తీసం ఇవ్వయ్యా, నేను ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాను కదా బాప్తీసం పొందుకుంటే అని చాలామంది వచ్చి ప్రభు దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ప్రభు యోహాన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు యోహాన్ అంటున్నాడు, పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. అసలు మీకు దేవుని ఉగ్రతని తప్పించుకుంటారని బుద్ధి చెప్పిన వాడేవాడు మీకు? అసలు బాప్తీసం పొందుతానే మీ బ్రతుకు మారిపోయిందని అనుకుంటున్నారా అని చెప్పి వారిని గద్దిస్తున్నాడు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. సర్ప సంతానమా, ఏ సంతానమని పిలుస్తున్నారు? సర్ప సంతానం. సర్పానికున్న గుణం ఏంటండి? సర్పానికున్న గుణము అది విషాన్ని కలిగి ఉంటుంది, అది ఎవరినైనా కరిచేస్తుంది. పాలు పోసిన వాడినైనా గరుస్తుంది, పాలు పోయిన వాడినైనా గరుస్తుంది. దానికి ఏ విధమైన తారతమ్యము భేదము తెలియదు. ఎందుకోసమంటే అది విషముతో నింపబడి ఉన్న దాని నిలువల్ల విషం, కోరలలో విషం. కనుక ఈ యోహాను ప్రజలతో మాట్లాడుతున్న మాట సర్ప సంతానమా అంటే, ఇప్పుడు ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారు, విషము కోరల్లో సర్పము కోరల్లో విషయాన్ని దాచుకున్నట్టు ఈ వ్యక్తుల హృదయాలలో ఆ విషయాన్ని దాచుకొని ఉన్నారు. కాబట్టి నువ్వు బాప్తీసం పొందినంత మాత్రాన నీ జీవితం కొత్తగా మార్చబడదు. నువ్వు బాప్తీసం పొందినంత మాత్రాన నీ బ్రతుకు ఇంకా మారిపోయింది, నేను పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నానని చెప్పుకోవడానికి లేదు. నువ్వు బాప్తీసం పొందినంత మాత్రాన నీ బ్రతుకులో అన్నీ నూతనము అయిపోలేదు. నిజమైన బాప్తీసం ఎప్పుడంటే ఆత్మీయ బాప్తీసం జరగాలి, పాప క్షమాపణ కలిగించేటువంటి బాప్తీసం జరగాలి. పాప క్షమాపణ విషయంలో నువ్వు ఎప్పుడు సరి అయిన బాప్తీసమాన్ని పొందుతావో, నువ్వు తర్వాత నీళ్ళలో మునిగి బాప్తీసం పొందితే దానికి అర్థం ఉంటుంది, దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంది. కానీ నేటి కాలంలో చాలామంది చేస్తున్నది ఏది, నేను బాప్తీసం పొందాను కదండి, నేను బాప్తీసం పొందాను అయిపోయింది, నేను రక్షించబడ్డాను అని అనుకుంటున్నారు. యథాప్రకారము మునుపు చేస్తూ ఉన్న పాపిష్టి కార్యములు చేస్తూనే కొనసాగుతున్నారు. మునుపు చేసేటువంటి పాపిష్టి కార్యాలు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డల్లా ఆ కార్యాలు అలాగే కొనసాగిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ కార్యక్రమాలలో తమ జీవితాలను ముందుకు సాగిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమలో బాప్తీసం పొందేటువంటి ముందు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీసం కలుగుతుందా? పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తీసం ఆ రక్షణ కార్యం జరుగుతుందా? ఈ విషయంలో చాలామంది సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకోసమని అంటే చాలామంది అలాంటి బాప్తీసమాన్ని పొందుకోవట్లేదు. కనుక చాలామంది పాప క్షమాపణతో కూడిన బాప్తీసమాన్ని ఆస్వాదించడం లేదు. కనుక చాలామంది దానిని
ఇష్టపడడం లేదు. ఏదో బాప్తిజం పొందాను, నేను క్రైస్తవునికి మారిపోయాను, నేను చర్చికి వెళ్తాను, నేను పాటలు బాగా పాడతాను, వాక్యం బాగా బోధించగలను, నాకు వాక్ చాతుర్యం ఉంది, నేను చక్కగా వాయిద్యాలు వాయించగలను, పరిచర్యలో నేను చక్కగా పాల్గొనగలను, సంఘ పరిచయలో నా ఇష్టం వచ్చి నేను అన్ని బాగా సర్దగలను చేయగలను అని చెప్పి నీకున్న స్కిల్స్ని బట్టి నువ్వు సంతోషపడుతున్నావు. నీకున్న స్కిల్స్ని ప్రజల ముందు ప్రదర్శించడానికి ఇష్టపడుతున్నావు. నీకున్న ఆ చిన్న చిన్నపాటి టాలెంట్స్ని ప్రజలకు ముందు ప్రదర్శించేటట్టుగాను ప్రయత్నం చేస్తూ ఉన్నావు తప్ప నిజమైన పాప క్షమాపణతో కూడిన బాప్తిస్మని నువ్వు ఇష్టపడ్డంలా. పాప క్షమాపణతో కూడిన బాప్తీసం ఎప్పుడు నీ జీవితంలో అనుభవించుకుంటావో, ఎప్పుడు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీస్మాన్ని నువ్వు పొందుకుంటావో, అప్పుడు నిజమైనటువంటి ఆ నూతనత్వాన్ని నువ్వు పొందుకుంటావు. క్రొత్త సంవత్సరం వచ్చినంత మాత్రం నీ జీవితంలో వచ్చిన నూతనత్వం ఏమీ లేదు. కేవలం సంవత్సరం మాత్రమే కొత్తది, నీ బ్రతుకు మాత్రము కొత్తది కాదు. యదా రాజ తదా ప్రజ, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. తాగేవాడివి తాగుతున్నావు, ఊగేవాడివి ఊగుతున్నావు, కింద పడేవాడి పడి దొల్లాడుతున్నావు. నీ పాపిష్టి జీవితం, పాపిష్టి కార్యములు అలాగే ఉన్నాయి. కుటుంబంలో కలహాలు, కుటుంబంలో భయంకరమైనటువంటి అనుమానాలతో నీ కుటుంబాన్ని గడుపుతూనే ఉన్నావు. భార్యాభర్తల మధ్య అనుమానాలతో కుటుంబాన్ని గడుపుతూనే ఉన్నారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఐక్యత లేదు. ఇవన్నీ లేకుండా నువ్వు సంవత్సరంలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టావు. కొత్త సంవత్సరంలో కూడా అదే, నీ స్నేహితులకు అందరికీ చెప్తావు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్తూ ఉంటావు. కనీసం నీ ఇంట్లో ఉన్న పిల్లలతో సరిగ్గా టైం స్పెండ్ చేసి భార్యతో చక్కగా మాట్లాడడానికి కూడా నువ్వు ఇష్టపడ్డంలా, భర్తతో సరిగ్గా నువ్వు మాట్లాడడానికి నువ్వు ఇష్టపడ్డంలా, పక్కింటి వారితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కబుర్లు చెప్పుకుంటూ ఉంటావు. ఇదేనా న్యూ ఇయర్ అంటే? ఇదేనా నూతన సంవత్సరం అంటే? నూతనత్వం ఎక్కడ? నీ పాపిష్టి కార్యాలు విడిచిపెట్టాలి. నీవు మొదటిగా నీ ఆత్మ యొక్క రక్షణను పొందగలిగినప్పుడే నూతనత్వాన్ని నువ్వు పొందుకుంటావు. క్రైస్తవుడు ఎప్పుడూ నూతనత్వంతో నింపబడే ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడూ నూతనత్వంతోనే ఉండాలి. క్రైస్తవుడు న్యూ ఇయర్కి మాత్రమే పరిమితి కాదు. న్యూ ఇయర్కి మాత్రమే క్రైస్తవ భక్తి అంతా లొంగిపోసి 2వ తారీఖు నుంచి ఆ భక్తిని కాస్త వదిలేసి లోకంలో తిరిగి పాపిష్టి కార్యంలో ముందుకు సాగిపోవడానికి కాదు. క్రైస్తవుడు నిత్యము నూతనత్వము కలిగిన వ్యక్తి, నిత్యము దగదగ మెరియునటువంటి మంచి ప్రకాశవంతమైన వ్యక్తిగా ప్రకాశించాలి. క్రైస్తవుడు నిత్యము తన వెలుగును లోకమందట ప్రకాశించినట్టుగా ప్రవర్తించాలి. దేవుడు కోరుతున్నది అదే. మనల్ని స్టార్స్గా దేవుడు నియమించాడు. మన లోకానికి వెలిగించేవారిగా దేవుడు నిలబెట్టాడు. అందుకే ప్రభువు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగైన క్రైస్తవుడే చీకటిలో మ్రగ్గిపోతూ ఉంటే లోకానికి వెలిగించేది ఎవరు? లోకానికి వెలుగు నేరు చూపించవలసిన క్రైస్తవుడే చీకటిలో దాక్కొని ఉంటే లోకానికి వెలుగు చూపించేవాడెవడు? లోకాన్ని అనేకమైనటువంటి సత్యాల వైపు ప్రేమ అనురాగాలతో నింపబడేటట్టుగా ప్రోత్సహించవలసిన క్రైస్తవుడే విద్వేషాలతో మరి అనేకమైనటువంటి మనస్పర్ధలతో గొడవలతో పోట్లాటలతో సంఘములు గలిబిలు సృష్టించి బ్రతికేటువంటి స్థితిలో ఉంటే ఇంకా లోకానికి ఏ మాదిరి చూపించగలవు? లోకానికి మాదిరి చూపించాలంటే మొదటిగా నువ్వు మాదిరి చూపించాలి, నువ్వు మాదిరిగా జీవించాలి. నువ్వు వెలుగుగా మార్చబడాలి, నువ్వు ఉన్నతమైన నూతనత్వాన్ని సంపాదించుకోవాలి. నువ్వు నూతనత్వాన్ని సంపాదించుకోకుండా అందరికీ చెప్తావు హ్యాపీ న్యూ ఇయర్ అని, నీ కుటుంబంలో నీ బిడ్డలతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేవు, నీ భార్యకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేవు, నీ భర్తకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేవు, కాస్త నవ్వుతూ పలకరించలేవు ఇంటి కుటుంబీకులను, కుటుంబీకులతో కలిసి సంతోషంగా గడపలేని దౌర్భాగ్యమైన పరిస్థితి నీది. కానీ ఊరంతా నీకు బంధువులే, ఊరంతా నీకు అయిన వాళ్ళే, ఊరందరూ నీకు కావలసిన వారుగా అని మనుషుల ముందు నటన చేస్తూ ఉన్నావు. నూతన సంవత్సరానికి అర్థం ఇది కాదండి. నూతన సంవత్సరాన్ని డేట్స్ మారినంత మాత్రం నూతన సంవత్సరం కాదండి. నీ బ్రతుకు మార్చబడాలి, నీ హృదయం మార్చబడాలి, నీ జీవితం మార్చబడాలి. అప్పుడే ఆ నూతనత్వము స్థిరంగా నిలిచిపోతుంది. దేవుడు కోరుతూ ఉన్న నూతనత్వం అది. పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. ఏమి క్రొత్తవయ్యాయి? నీ పాత రోత బ్రతుకు మార్చబడింది. అవి ఎప్పుడైతే కొట్టివేయబడ్డాయో ఇప్పుడు నీ మాటలు మార్చబడాలి, నీ చూపులు మార్చబడాలి, నీ తలంపులు మార్చబడాలి, నీ నడవడిక మార్చబడాలి, నీ సంభాషణలు మార్చబడాలి. నీ సమస్తములో పరిశుద్ధమైన
పవిత్రమైన నూతనత్వాన్ని నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావో అది అసలు సిసలైన న్యూ ఇయర్, అది అసలు సిసలైన నూతనత్వం. ఆ నూతనత్వాన్ని ఇవ్వటానికే ప్రభు ఇష్టపడుతున్నాడు. లోకానుసారమైన హ్యాపీ న్యూ ఇయర్స్ అని తాగి తిరిగి కింద పడి దొల్లాడి మోకాళ్ళు మోచేతులు పోగొట్టుకొని దెబ్బలు తగిలించుకొని హాస్పిటల్లో పడిపోయి న్యూ ఇయర్లో సంబరంగా ఇంట్లో వండి వంట తిని హాయిగా పడుకొని సంబరపడాల్సిన ఆస్థానంలో ఆసుపత్రిలో సెలైన్ ఎక్కించుకుంటూ బాటిల్ పెట్టించుకుంటూ ఇంజెక్షన్స్ పొడిపించుకుంటూ మంచంలో పడిపోవడానికి కాదు, ఇది కాదు నూతన సంవత్సరం. దయచేసి నూతన సంవత్సరం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. నూతనత్వము నూతన సంవత్సరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, క్రీస్తును నీ హృదయంలో ధరించుకొని, క్రీస్తును నీ హృదయంలో నువ్వెప్పుడు నింపుకుంటావో, నీ హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా మార్చబడుతుందో, ఎప్పుడు నీ జీవితంలో క్రీస్తు కొరకు నువ్వు ఆరాటపడతావో, క్రీస్తు వెలుగును నీలోకి ధరించుకొని ఆ వెలుగును లోకమందటా పంచడానికి నువ్వు ఎప్పుడు పూనుకుంటావో, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన క్రీస్తు మార్గంలో నడుస్తావో, అప్పుడు నూతనత్వాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఇంకా ఏ స్థితిలో, ఏ పాపములో, ఏ అంధకారంలో చిక్కుబడి ఉన్నావో, ఏ పాపిష్టి కార్యముల చేత మ్రగ్గిపోతూ ఉన్నావో బయటికి రావాలని కోరుకుందండి. ప్రతి సంవత్సరం మనం అనుకుంటూ ఉంటాం కదా, ప్రతి సంవత్సరం వాటినే వాసినేట్ సర్వీస్లో 31వ తారీఖున అందరూ అనుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఇంకా నేను ఇప్పటి నుంచి ప్రభువ నేను గత సంవత్సరంలో పాపం చేశానయ్యా, నేను పరిశుద్ధంగా బ్రతకాలి అని తీర్మానం చేసుకుంటాం. ఇక 1వ తారీఖు నుంచి నేను తాగనయ్యా, నేను పరిశుద్ధంగా ఉంటాను, 1వ తారీఖు నుంచి నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను, 1వ తారీఖు నుంచి నేను పాపిష్టి కార్యములు మానేస్తాను, 1వ తారీఖు నుంచి నేను అపవిత్రమైన కార్యములను విడిచిపెడతాను, 1వ తారీఖు నుంచి నేను నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతాను ప్రభువ, ఇదిగో నీ సువార్త చెప్తాను ప్రభువ, తీర్మానం చేసుకుంటావు. కానీ ఆ తీర్మానము 1-2 రోజులు గడిచిపోయిన తర్వాత 3వ తారీఖు తర్వాత ఆ తీర్మానం గుర్తుండదు, మళ్ళీ యథాప్రకారం లోకంలో కలిసిపోయేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉంది. కానీ ఇది కాదు, హాట్గా 31వ తారీఖున తీర్మానాలు చేసుకొని 2-3 తారీఖుల తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోవడం కాదు. నీ జీవితకాలం అంతా కూడా, నీ బ్రతుకు దినములన్నిటా దేవుని వాక్యానికి, నీ తీర్మానాన్ని కట్టుబడి జీవించడానికి ఇష్టపడాలి. అది దేవుడు కోరుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం. కనుక నీవు కలిగి ఉన్నటువంటి ఏ అంధకార శక్తులతో, ఏ భయంకరమైన పాపిష్టి కార్యంలో చిక్కుబడి నువ్వు బాగుపడాలని ఆశ ఉంది కానీ బాగుపడలేకపోతున్నావు, నువ్వు బాగుపడి అనేకులు బాగుపరచాలని ఆశ ఉంది, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని కోరిక ఉంది కానీ జీవించలేకపోతున్నావు, అది నీ చేత కావడంలా, అది నీ చేత కాదు. దేవుని సహాయాన్ని అడుగు, ప్రభువా ఇదిగో నేను నీ బిడ్డగా బ్రతకాలి, నేను నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి, నీ నూతనమైన తలంపులు, ఆలోచనలు, క్రియలు కలిగిన వారిగా నేను ముందుకు సాగాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభు పాదాల మీద పడి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంధకారంలో మ్రగ్గిపోవటానికి దేవుడు నిన్ను పిలవాల. ఈ సువార్త వినిపిస్తున్నది అంధకారంలో నువ్వు నలిగిపోవడానికి కాదు, ఆ అంధకారంలో నీకు ఒక ఆశ కిరణాన్ని ప్రభు చూపిస్తున్నాడు, అది సిలువే. ఆ అంధకారంలో నీకు ఆశ కిరణంగా చూపించేది అది క్రీస్తు సిలువ. ఆ సిలువను నేను ప్రకటిస్తూ ఉన్నాను, ఆ ఆశ కిరణమైన క్రీస్తు సిలువను నేను ప్రకటిస్తున్నాను. ఆ సిలువ చెంతకు నువ్వు వస్తావా, నీ పాపిష్టి జీవితాలు మార్చుకుంటావా, నీ పాపిష్టి బ్రతుకును మార్చుకుంటావా? ప్రభు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నీ జీవితాన్ని బాగు చేసి తన ఉన్నతమైన రాజ్యంలో వారసుడిగా నిన్ను నిలబెట్టాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. రావటానికి నీకు సిద్ధమేనా? ప్రభు సన్నిధికి వచ్చి నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధమా? ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు సిద్ధమైతే తలలు వంచి నాతో ప్రార్థనలు ఏకీవించు. ప్రభువా నా పాపమును క్షమించు, నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టుకుంటున్నాను, నేను ఇక నుంచి నీ బిడ్డగా మార్చబడాలని ఆశపడుతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి అని నాతో ప్రార్థనలు ఏకీవించు. నీ పాపమును క్షమించబడి నువ్వు నూతనమైన బిడ్డగా మార్చబడడానికి దేవుడు కృప దయచేస్తాడు. తల వంచాలి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఇదిగో నూతనత్వం గురించి కొన్ని విషయాలు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా అనేక విషయాలలో మాకు తెలియజేశారు. అయితే మా బ్రతుకును మార్చుకున్నప్పుడే నూతనత్వాన్ని మేము పొందుకుంటాం, మా స్థితిని, జీవితాన్ని మార్చుకున్నప్పుడే నూతనత్వాన్ని మేము పొందుకుంటామన్న సత్యాన్ని మీరు మాకు తెలియజేసేందుకే మీకు స్తోత్రాలు. లోకానికి వెలుగు ఇవ్వాల్సిన మేమే లోక చీకటిలో మ్రగిపోతున్నాం, దయతో క్షమించండి. ఏ బిడ్డ ఆ విధమైన చీకటిలో మ్రగిపోవడానికి వీల్లేదు ప్రభువా, ఈ సమయంలో తీర్మానించుకున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నూతనమైన వెలుగుగా మీరు మార్చి నూతన కార్యములతో, నూతన తలంపులతో, ఉద్దేశాలతో ప్రభువా నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఏసయ్య శక్తిగలే నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు, మీ కుటుంబాలకు,
మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ టు ఆల్.